వేడుకలు మొదలైపోయాయి. వాస్తవిక క్లబ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులతో భోగి పూజ వేయించారు. అలాగే తలపై భోగి పళ్ళు వేయించి హారతులు ఇచ్చారు. ఈ భాగంగా చిన్నారులకు ముగ్గులు పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథం సుజాత, ద్వారపుడి వనిత, ప్రెసిడెంట్ రత్నకుమారి, సెక్రటరీ శ్రీలక్ష్మి, ద్వారపుడి రాయవరం అనపత్ క్లబ్లకు చెందిన వారు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గ నియోజకవర్గం కనేహాల్ మండలం బెనేహాల్ గ్రామంలో జరిగిన 6వ విడత జన్మభూమి మా ఊరి కార్యక్రమానికి ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ వాణి, ఎంపీడీఓ మరియు ప్రభుత్వ వివిధ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, స్థానిక టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు హాజరయ్యారు. బొమ్మనహాల్ మండలం దేవగిరి గ్రామంలో 6వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ప్రోగ్రామ్ లో అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే, మనకి ఏదైనా సమస్య వస్తే మనం ప్రభుత్వ ఆఫీసులకు పోతాం, వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాలకు పోయి మాకు పనిచేయండి అని అడుగుతాము. కానీ ఈరోజు జన్మభూమి రోజు ప్రభుత్వ అధికారులు అందరూ, ప్రజాప్రతినిధులు అందరూ మన గ్రామానికి, మన గడప దగ్గరికి వచ్చి మీకు సేవ చేసేదానికి వచ్చినారు, మీకోసమే వచ్చినారని చెప్పి మీ అందరికీ నేను తెలుపుకుంటున్నాను. ఇది ఈ ప్రభుత్వంలో ఉండే చిత్తశుద్ధి. ప్రజలకి ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలకి ఏ చిన్న సమస్య ఉన్నా వాళ్ళ దగ్గరికే పోయి మనం పనిచేసి పెట్టాలనే ఉద్దేశము మన ముఖ్యమంత్రి గారిది. మీరు అది గుర్తుపెట్టుకొని రాబోయే సంవత్సరము ఎలక్షన్స్ వస్తాయి, ఈ సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి, మన ముఖ్యమంత్రి గారు కష్టపడి మన రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేశారో ఈ జన్మభూమి ప్రోగ్రాంలో మీకు తెలుపుతారు అధికారులందరూ. సో ఈ ప్రోగ్రాంలో మీరు సాయంత్రం దాకా పార్టిసిపేట్ చేయండి. ఈ ఒకరోజు మన గ్రామ అభివృద్ధిలో మన దేశాని కొరకు మీరు కేటాయించండి అని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పిలుస్తూ, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని మీరు సపోర్ట్ చేసి ఆశీర్వదించి మరొకసారి ప్రభుత్వం వచ్చే విధంగా మీరు పనిచేయాలని చెప్పి మన అందరినీ కోరుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి చాలా సంతోషము. గుంతకల్ మండలం ఎన్ తిమ్మాపురం గ్రామం నుండి గుంతకల్ నియోజకవర్గ సమన్వయకర్త వై వెంకటరామారెడ్డి నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని ప్రసంగిస్తున్న ఎక్స్ ఎంపీ అనంత వెంకటరామారెడ్డి. ఒక ఉద్యోగాన్ని కూడా పూర్తి చేయలేదు, నింపలేదు.
ఖాళీగా అలాగే కూడా ఉన్నాయి. ప్రతి ఇంటిలో కూడా 10వ తరగతి నుంచి ఇంజనీరు డాక్టర్లు అయిన వారు కూడా ఉన్నారు, ఎంబీఏ బిఏ చదివిన వారు ఉన్నారు. ఉద్యోగాలు ఖాళీ ఉండగానే ఒక్కరికి కూడా ఇవ్వలేని వైనం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, మీకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు, అలాగే ఎంపీ కూడా ఉన్నారు. ఎంపీపీలు వాళ్ళే, జెడ్పీటీసీలు వాళ్ళే, సర్పంచులు వాళ్ళే, ఎంపీటీసీలు వాళ్ళే, అన్ని ఉన్నాయి. నమ్మి ఓట్లేసాం. ఈ గుండకల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జిల్లాలో కూడా ఏ జిల్లాలో లేని విధంగా కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించాం. వారు ఏం చేశారో చెప్పి ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నా. మీ ఎంపీ మీ గ్రామాలకు వచ్చాడా ఇంతవరకు కూడా? ఈ శాసనసభ్యుడు కౌడైతే దాన్ని పరిపాలిస్తున్నది ఒక మండలాన్ని, మీ గుండెకల్ పట్టణాన్ని ఒక్కొక్క తమ్ముడు దత్తక తీసుకొని ఒక రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ఈరోజు పరిపాలన మీ అందరు కూడా చూస్తున్నారు. నేను విమర్శన లేదు, నాకు కూడా వారంటే కూడా గౌరవమే, వారి కుటుంబాలంటే కూడా గౌరవమే. కానీ వాస్తవాలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు. గుత్తికి ఒక తమ్ముడు, గుంటకల్లు మండలానికి ఒక తమ్ముడు, పామిడికి ఇంకో వాడు, గుంటకల్ల పట్టణానికి ఇంకో తమ్ముడు. రాజ్యాంగేతర శక్తులుగా ఉండి 61వ, 2వ మీకు వర్కులు వస్తే దాని కమిషన్లు తెలుగుదేశం పార్టీ వారు చేసుకున్నా కూడా వారు కూడా కమిషన్లు తీసుకొని కక్కుంటూ పెడుతున్నదే వాస్తవమా కాదా అని చెప్పి ఆలోచించమని చెప్పిస్తామని చెప్పి చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూడా చెప్పింది చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పేసి, అలాగే ఆయకట్టుకు నీళ్లు ఇస్తామని చెప్పేసి. 4.5 సంవత్సరాలు అయిపోయింది, 5 ఖరీఫ్ సీజన్లు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 మార్లు కూడా అందరి నియోజకవర్గాల ఈ జిల్లాకు 25 నుంచి 30 టీఎంసీలు వచ్చేసినాయి. 25 ఎకరాలకైనా నీళ్లు ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా. అంతేకాదు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ గృహాల ద్వారా కూడా ఇల్లు కట్టించేది వాస్తవమా కాదా అని చెప్పి ఆలోచించమని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజు ఓటు వేసినా వేయకపోయినా కూడా మాకు అలా ఉన్న ప్రతి ఒక్క అవ్వకు, చెల్లె అవ్వకు, తాతకు, అలాగే భర్తను కోల్పోయిన వారికి గుడ్డి గుడ్డి అందరూ కూడా పెన్షన్ అనేది కూడా ఇచ్చామా లేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చేస్తున్న నిర్వాహకం ఏది? జన్మభూమి కమిటీల ద్వారా మీకు కావలసిన వారికి మాత్రమే నిజంగా కూడా అభాగ్యరాలు భర్తను కోల్పోయినా కూడా నేను బతకలేకపోయినానని చెప్పేసి నా అవ్వ తాత నా మనవళ్ళు చూడలేదు, నా కొడుకుడు చూడలేదు. ఆ రోజు ఇచ్చిన అందరికి ఇస్తున్న పెన్షన్ ఇమ్మంటే జన్మభూమి కమిటీ దాన్ని ఇవ్వకుండా ఈ తెలుగుదేశం పార్టీ వారు నియమించిన జన్మభూమి కమిటీల వారికి మాత్రమే ఇస్తున్నది వాస్తవమా కాదా చెప్పారు. ఆ రోజు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా ఒక్క మాట చెప్పాడు. ఆ రోజు కూడా 2006లో గుర్తుంచుకోండి, ఆ రోజు కరువు వస్తే భయపడద్దండి, ఆత్మహత్యలు చేసుకోవద్దండి, ఎవరు కానీ గ్రామాల నుంచి కూడా బయటికి పోవద్దండి, మీ గ్రామాల్లో కూడా పని కల్పించి అందరికీ పని ఇస్తాను, మీ వేరుశనకు, మీ చెనిక్కాయ చెట్లకు, మొక్కలకు చెనిక్కాయలు కాకపోయినా కూడా కాసులు నేను కల్పిస్తానని. ఈ తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాలు మన కరువే మనం ఖర్చు పెట్టి భూమిలో కూడా విత్తనాలు వేస్తే ఎకరాకు 18,000 నుంచి 20,000 ఖర్చు పెడితే 20 రూపాయలు కూడా తిరిగి రాని వైనం ఈ 4 సంవత్సరాల్లో కూడా చూసాం. 1 రూపాయి ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. 1 బీమా ద్వారా ఇచ్చారా ఇచ్చారా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ రోజు మా రాజశేఖర్ గారు ఇల్లు ఇస్తే ఎన్టీఆర్ గృహకల్ప కింద ఈ చంద్రబాబు నాయుడు గారు గ్రామానికి 2 3 వాళ్ళకి కావలసినవి ఇచ్చి వారి దగ్గర నుంచి కూడా వారికి ఓట్లేసినా కూడా వాళ్ళు వారి దగ్గర నుంచి కూడా 5,000, 10,000 మాత్రం ఇప్పించుకొని ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీ. తూర్పుగోదావరి జిల్లా కేశవరం రాజమహేంద్రవరం ప్రధాన రహదారిపై కొండగుండూరు వద్ద ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.
ఒక మృతురాలు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మంచి ఎక్కువగా ఉండడంతో దారి కనబడక ఇంకా అనేక వాహనాలు మృతదేహం పై నుండి వెళ్లిపోవడంతో ఆ మృతదేహం గుర్తు పట్టలేని విధంగా చిత్రమంతమైపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మూటకట్టి పంచనామా నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ వద్ద 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలు ఇళ్లు మెరుగుపరుచుకోవడానికి ఒక్కో లబ్ధిదారుడికి 150,000 రూపాయల చొప్పున కేటాయిస్తున్నామని, విదేశీ విద్యలో అందరికీ ప్రోత్సాహం ఇస్తున్నామని, ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం లబ్ధిదారులకు సబ్సిడీ 15,00,000 రూపాయలకు పెంచుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ జ్యోతిల నవీన్ కుమార్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడ వెంకటేశ్వరరావు, కాకినాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి పావని, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ ఎన్ చంద్రాజప్ప గారు, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు మినిస్టర్ ఫర్ హోమ్ శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, ఆనుగోల్ డిప్యూటీ చైర్మన్ నిమ్మల రామకృష్ణ గారు, ఆనుగోల్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ శ్రీ పి అమర్నాథ్ రెడ్డి గారు, శ్రీమతి సుంకర పావని మేయర్ గారు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, శ్రీ సత్యబాబు గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు, చిక్కాల రామచంద్రరావు గారు. జిల్లాలో 82 ఉంటే ఇక్కడ 86% ఆదరణ పైన సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉంది. నేను అందుకనే ఇక్కడే ఉదయలక్ష్మి గారు ఉన్నారు, వారికి ఒక ఆదేశాలు ఇచ్చాను. రేపు ఎక్కడైనా సరే ఆదరణ టూల్స్ కూడా ప్రభుత్వ ఖర్చుతో నేరుగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు అప్పచెప్పే బాధ్యత చేస్తున్నాం, ఒక్క పైసా రవాణా ఖర్చులు లేకుండా. కొంతమందికి ఇప్పుడే మీరు చూశారు గేదెలు ఇప్పించాం, ఆవులు ఇప్పిస్తున్నాం. దానికి కూడా మీరు చూస్తే బయట నుంచి తీసుకొచ్చి ఆ గేదెలు ఒక వారం మార్కెట్ యార్డ్లో పెట్టి ప్రభుత్వమే గడ్డేసి దానికి కావలసిన ఆహారం అంతా ఇచ్చి కళాను ఫాడర్ ఇచ్చిన తర్వాత ఎంత పాలిస్తుందో అవన్నీ టెస్ట్ చేసి తర్వాత బెనిఫిషరీకి ఇస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం మందపల్లి ఇసుక ర్యాంపు నుండి ఇసుకలు ఉడతా వస్తున్న ట్రాక్టర్ ఏటుగట్టుపై నుండి బోల్తా పడి డ్రైవర్ కి స్వల్ప గాయాలయ్యాయి. అరే 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 అరే
పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం ఆరవ విడత జన్మభూమి కార్యక్రమంలో లింగపాలెం, శంగగూడెం, ఎడవల్లి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఇంకా అర్హులైన వారు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఎంఆర్ఓ బి సోమశేఖర్ తెలియజేశారు. అలాగే గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం 99% పూర్తయిందని, కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంకా కావాల్సిన వారు కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎంపీ మోరంపూడి మల్లికార్జునరావు తెలియజేశారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య ఉందని, డ్రైనేజీలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలియజేశారు. ఇంకా ఎవరికైనా సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అర్హులైన వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రేషన్ కార్డుదారులకు చంద్రన్న కానుకను అందించారు. అలాగే లింగపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ బి సోమశేఖర్, ఎంపీటీఓ ఆశీర్వాదం, ఏడీ బుచ్చుబాబు, మోరంపూడి ఎంపీ మల్లికార్జునరావు, జడ్పీటీసీ గుత్త సత్యసాయి వరప్రసాద్, ఆయా శాఖలకు చెందిన అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్, విఆర్ఓ తదితరులు పాల్గొన్నారు. కావలసినటువంటి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి రేషన్ కార్డులు అర్హులైన వారికి అందరికీ కూడా మరి ఈ గ్రామానికి వచ్చేసరికి 54 రేషన్ కార్డులు నిరుపేదల ప్రజలందరూ కూడా ప్రభుత్వం రేషన్ ద్వారా బియ్యం కానీ పప్పు కానీ ఇప్పటికే సిమెంట్ రోడ్లు ఇంచుమించు 99% మన ఊరు సిమెంట్ రోడ్లు కూడా అయిపోయినాయి. ఇంకా ఇల్లు కూడా కట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరికి ఇల్లుస్తామనేది చెప్పడం జరిగింది. అందరూ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే తెలుసుకుని అప్లికేషన్ కూడా ఇవ్వండి, ఇల్లు కూడా కట్టుకుందరు కానీ. ఇక మనకున్నదల్లా ఒక డ్రైనేజీ సమస్య ఉంది, అది కూడా కొద్ది కాలంలో డ్రైనేజీలు కూడా పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీకు ఎవరికైనా సరే ఏదైనా సమస్యలు ఉంటే ఒకసారి స్టేజ్ దగ్గరికి వచ్చి అడగండి. ఇక్కడ మన మండలే ఆఫీసులు అందరూ ఉన్నారు మనకు తీర్చడానికి. దరఖాస్తులు ఎవరన్నా ఇవ్వాలంటే ఇవ్వండి, లేదు ఇక్కడికి వచ్చి చెప్పాలని ఎవరన్నా ఉంటే రండి చెప్పండి, మనం ఇప్పుడే దాన్ని పరిష్కారం చేసుకునేటట్టుగా మాట్లాడుకుందాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభల్లో ఈ రోజున జిల్లా పరిషత్ హై స్కూల్ లింగపాలెం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి అధికారి శ్రీ బుచ్చిబాబు గారికి, ఏడీ గారు, అలాగే అధికారులు, అలాగే నాయకులు, తూర్పుగోదావరి జిల్లా అనుపత్తి నియోజకవర్గంలోని అర్హులైన కొంతమంది ప్రజలకు ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చి కూడా ఇల్లు నిర్మించుకునేందుకు సరైన సౌకర్యాలు లేకుండా అల్లిబిల్లి కబుర్లు చెబుతూ రాజకీయ నాయకులు పబ్బం గడిపేస్తున్నారు అంటూ, ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా మా బ్రతుకులు మారట్లేదు అంటూ ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
ఇటీవల కాలంలో ఒక కార్యక్రమంలో అనుపర్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ది పనులు చేపడదామన్నా ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నా వైఎస్ఆర్ సిపి నాయకులు పనులు జరగకుండా అడ్డుకుంటున్నారని అనుపర్తి వాసులకు ఇద్దామనుకున్న ఇళ్ల స్థలాలపై కేసులు వేశారని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుపర్తి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డిల మధ్య మాటలు ఇద్దాం. దీనికి అడ్డంకులు కల్పించాలనే ఒక ఆలోచనతో కొంతమంది ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళ ఉదయమే సంబంధిత అధికారికి కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి ఇది ఏ విధంగా ఇస్తారు, దీనిపైన కోర్టుకు వెళతామని కూడా నిర్ణయించడం జరుగుతూ ఉంది. మరి ఎవరిని అడ్డంకులు కల్పించినా, ఎటువంటి ఇబ్బందులు కలిగించాలని ప్రయత్నం చేసినా ఈ కార్యక్రమం ముందుకు సాగడమే నా ధ్యేయం. తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించి మీ అందరికీ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీనికి మీరు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా ఎవరో వచ్చి ఏవో కలగోలు కబుర్లు చెప్తే ఆ మాటల్లో పడడం కానీ ఆ ప్రలోభాలలోకి రావడం కానీ చేయని విధంగా మీ అంతా ఆలోచన చేయాలి. మరలా మీ దగ్గరగా వచ్చి కొంతమందికి ఏదో కారణం చెప్పి కాగితాలపై సంతకాలు పెట్టించండి, ఒకాలపై సంతకాలు పెట్టించి అట్లా చేసి ఇట్లా చేసి వాటిని కోర్టు చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్యకాలంలో అనుమతిలో 38 ఎకరాలు మరి మూలారెడ్డి గారు మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులు సేకరించిన భూమిని పట్టాలు ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు ఒకరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా ఏర్పాటు చేసి ఊర్లో అందరికీ పట్టాలు ఇవ్వడం జరుగుతుందని చాటింపు వేయించడం జరిగింది. దానివల్ల అందరూ అక్కడ రావడం, ఆ వచ్చిన వాళ్ళని అందరినీ సంతకాలు పెట్టమని సంతకాలు పెట్టించి దాంట్లో 5 పేరున హైకోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. అటువంటి ప్రలోభాలకు కానీ అటువంటి ఎత్తులు కానీ మీరు లొంగకుండా మీరందరూ ఒక తాడిపై నిలబడినట్టయితే ఇప్పుడు గతంలో కాదు కాకుండా 150,000 కాకుండా 2 లక్షల రూపాయలు మరి గృహ నిర్మాణ పథకానికి ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 లక్షల పథకంలో అప్పుడు ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఏఈ గారు కూడా బేసిక్ కూడా తీసుకురావడం జరిగింది. మరి వచ్చారో లేదో వస్తాడు, దాంతో మీరందరూ మాట్లాడుకుని మీ అందరూ ముందుకొస్తే ఇప్పుడు రెడీగా. ఇటీవల ఒక కార్యక్రమంలో అనుపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ అనుపర్తిలో ఇళ్ల స్థలాల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్లారు, దాంతోనే ఇవన్నీ నిలిచిపోయినాయని చెప్పడం హాస్యాస్పదం. ఏం చేద్దంటే గతంలో మాజీ ఎమ్మెల్యే శ్రీ తేత రామారెడ్డి గారు, శ్రీ నల్లమిల్లి శేషారెడ్డి గారు వారి అధ్వర్యంలో ఇళ్ల స్థలాలు పంపిణీ జరగడం జరిగింది. సుమారు 1600 మందికి అనుపతిలో ఇళ్ల స్థలాలు పంపిణీ జరిగింది. కానీ ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ 4.5 సంవత్సరంలో కూడా ఒక్కరంటే ఒక్కరికి వాళ్ళ స్థలాలు వాళ్ళకి చూపించడం జరగలేదు. అంతేకాకుండా వాళ్ళు గృహాలు నిర్మించుకోవడానికి లోన్లు కానీ లేదంటే ఏ రకమైన గ్రాంట్లు కానీ ఇవ్వడం జరగలేదు. దీంతో విసిగి వేశారన్న ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఈ లబ్ధిదారులు మమ్మల్ని ఆశ్రయిస్తే మేమందరం కూడా వాళ్ళతో కలిపి ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లి అంతేకాకుండా వాళ్ళు పట్టాలు రద్దు చేయడానికి కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు ప్రయత్నం చేశారు. ఈ ఇళ్ల స్థలాలు రద్దు చేస్తామని వీళ్ళు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశ్రయిస్తే వీళ్ళందరినీ తీసుకుని మేము ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అప్పుడు ఆ ఎంఆర్ఓ డిప్యూటీ ఎంఆర్ఓ అప్పుడు ఇన్ఛార్జ్ ఆవిడ ఆవిడ రిటర్న్ గా కూడా వీళ్ళ స్థలాలు ఎవరిని కూడా మేము రద్దు చేయమని హామీ ఇవ్వడం, రిటర్న్ గా మాకు కమిట్ అవ్వడం కూడా జరిగింది. అంటే వీళ్ళ ఉద్దేశం ఇందులో లబ్ధిదారులందరినీ కూడా క్యాన్సిల్ చేసి పట్టాలు వారికి సంబంధించిన వారి అనుయాయులకే ఇళ్ల స్థలాలు కట్టబెట్టాలని వాళ్ళు వ్యూహం పన్నట్టుగా మాకు అర్థమైంది. దీంతో కొంతమంది లబ్ధిదారులు మా స్థలాలు మాకు ఇప్పించండి, మా స్థలాలు మాకు చీపించండి, మా స్థలాలు రద్దు చేయొద్దు అని కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇది మాత్రం వాస్తవం. అంటే వీళ్ళందరూ కూడా కోర్టుకు ఎందుకు వెళ్ళడం జరిగింది, వాళ్ళు మరి రద్దు చేస్తారని వాళ్ళు నోటీసులు ఇవ్వడం బట్టే కదా. మరి నిజమైన అర్హులకి ఎందుకు రద్దు చేద్దామని మరి ఈ ఎమ్మెల్యే గారు తెలుగుదేశం నాయకులు ఎందుకు ప్రయత్నం చేశారు? దీన్ని బట్టే తెలుస్తుంది పేద ప్రజలంటే వారికి ఎంత ప్రేమ ఉందో అన్నది మీకే తెలుస్తుంది. దీనికి ఈ ఆ రోజున జరిగిన ధర్నాకి దానికి ప్రత్యక్ష సాక్షులే మీడియా వారి సమక్షంలోనే ఆ రోజున ధర్నా జరిగింది. వాళ్ళు రిటర్న్ గా కమిట్ అవ్వడం కూడా మీడియా వారి అందరికీ కూడా తెలుసు.
మరి ఇటువంటి వాస్తవాల్ని కప్పిపుచ్చి ఎమ్మెల్యే గారు అవాస్తవాలు మాట్లాడడం చాలా దారుణం. ప్రజల్ని ఎల్లకాలం కావడం మోసం చేయలేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అనుమతులనే కాదు, బిక్కువల్లో కూడా సుమారు 800 మందికి ఆ రోజున బిక్కువలు శ్రీ జెండా సుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాలు అప్పటి ఎమ్మెల్యే శేషాద్రి గారు సహకారంతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజుకి అక్కడ ఒక గుప్పుడు మట్టి కూడా మరి ఎమ్మెల్యే గారు వేయలేదు. అంటే చుట్టుపక్కల పెద్ద పెద్ద చెరువులు అన్ని కూడా ఈ నీరు చెట్టు కార్యక్రమంలో మట్టినంతా కూడా తవ్వడం జరిగింది. మరి ఎందుకు వేయలేదు వాళ్ళు అంటే ఈ మట్టి సుమారు ఒక్కొక్క చెరువు కూడా 4 రూపాయల వరకు కూడా ఈ మట్టిని అమ్ముకుని కనీసం పేద ప్రజలకు గుప్పుడు మట్టి కూడా వేయలేని చరిత్ర ఎవరికన్నా ఉందా అంటే అది మరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి. మరి దీన్ని బట్టే తెలుస్తుంది పేద ప్రజలంటే ఎంత ప్రేమ అన్నది. ఎంతసేపు తమ స్వార్థం తమ బాబు గురించే ప్రయత్నించారే గాని నిజమైన పేదలకి ఏమాత్రం కూడా ప్రయత్నించలేదన్నది దీనికి నిదర్శనమే. అనపర్తి, బిక్కువూరు, పెదపూడి, అదే విధంగా గొల్లల మామిడి గ్రామాల్లో ఉన్న నివేశక స్థలాలు ఇంక చూస్తుంటే తెలుస్తుంది. ఈ రోజున కొన్ని గ్రామాల్లో అయితే ఆ నివేశక స్థలాల్లో పశువులు మేస్తనే మేత మేస్తనే గాని ఎవరికి కూడా కనీసం గుడి చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే మెరక చేసి ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని లబ్ధిదారులకి, అప్పుడే వారు కనీసం వీళ్ళు గ్రాంట్ ఇవ్వకపోయిన గుడిసెలన్నా వేసుకుని జీవిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. అంతేగాని ఇక ముందు ఎటువంటి చౌకబారు ఆరోపణలు చెయ్యొద్దని, ముందు మీ డ్యూటీ మీరు చెయ్యండి మేము ఎమ్మెల్యే గారికి ఏదో చేస్తున్నాం. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రాళ్ల అనంతపురం గ్రామ పంచాయతీలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీడీసీ ప్రసంగిస్తూ అనంతపురం పంచాయతీలో దాదాపుగా 1 కోటి రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగిందని, సెంట్రల్ గవర్నమెంట్ నుండి అర్బన్ స్కీమ్ కింద 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అయిందని, ఆ ఘనత కేవలం చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని తెలియజేశారు. రుణమాఫీ కూడా ఈ మండలంలో చాలా ఎక్కువగా జరిగిందని, చంద్రన్న బీమా, పెళ్లి కానుక, డబ్బు పెన్షన్, చెప్పులు కుట్టే పెన్షన్, మహిళలకు వడ్డీ లేని రుణం, ఇదే సంకల్పంతో చంద్రబాబు ముందుకు వెళ్లారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, అందులో వెనకబడిన అనంతపురం జిల్లాను ఏ విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని, కొన్ని కొన్ని ప్రాజెక్టులు రిజర్వాయర్లు నిర్మిస్తూ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ నీరు సమస్య ఎక్కువవుతుందని, దాన్ని కూడా తొందరలోనే పరిష్కరిస్తామంటూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోయిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వచ్చే జన్మభూమి లోపల సీసీ రోడ్డు మీద జన్మభూమి జరుగుతుందని చెప్పామని, చెప్పినది చేయడమే చంద్రబాబు లక్షణమని కొనియాడారు. అలాగే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు గానీ కొత్త సంవత్సరం ఏమిటో ఎవరికి తెలియదు గాని, చంద్రబాబును 2019 ఎలక్షన్ లో గెలిపిస్తే మనం అందరం హ్యాపీగా ఉంటామని, అంత అనుభవం ఉన్న వ్యక్తి మన రాష్ట్రంలో ఎవరూ లేరని అది గుర్తు పెట్టుకోవాలని అనంతపురం గ్రామ ప్రజలకు జడ్పీటీసీకి చెప్పడం జరిగింది. స్థానిక జీవనసార ట్యాంకు పెట్టించి ఎక్కడైనా ఏ కార్యాలయ ఇబ్బంది ఉంటే ట్యాపులు పెట్టి ఆ సమస్యను పరిష్కరిస్తారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఎల్ఈడి బల్బులు తమ సమస్యలను తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకముందు ఏమి చెప్పినాము, ప్రజల కొరకు ఏమి హామీ ఇచ్చాము, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతవరకు నెరవేరినాయి, ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరింది, ఎందుకు ఎక్కడైనా పొరపాట్లు జరిగినారా, కారణాలు ఏమిటని ప్రతి సంవత్సరం జనవరి 4వ తేదీ గ్రామం రావడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరం 4వ తేదీ గ్రామ సభ జరిగినప్పుడు ప్రజలు రకరకాల సమస్యలు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తెచ్చారు. తెచ్చిన మాటలు ఎంతవరకు నెరవేరినాయి, ఎంతవరకు నెరవేరలేదు, నెరవేరే కారణం ఏమిటి అనేది మన ముందున్న సమస్య చర్చ. గ్రామస్తులు తెలియజేశారు. నేను పంచాయతీ ఆఫీసులో డాక్టర్లు, మహిళా కార్యకర్తలు, అంగన్వాడీలు వాళ్ళు స్టాల్స్ ని సందర్శించడానికి పోతే ప్రజలు నాయకులు మేము అడిగాము, వస్తేనే ఈ పంచాయతీ సమస్య ఏమిటి, మేము చెప్పిన ఎంతవరకు నెరవేర. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ సంస్థాపన సమయంలో జరిగిన సంఘర్షణ కారణంగా అదే గ్రామానికి చెందిన ఇల్లా ధనలక్ష్మి మృతి చెందింది.
బీసీ కమ్యూనిటీ హాల్ ఆధునీకరణకు నిధులు మంజూరు కావడంతో గురువారం శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం నాయకులు శంకుస్థాపనకు రానున్న నేపథ్యంలో స్థానిక వర్గీయులు నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమయ్యారు. ఆ సమయంలో ఇళ్ల కృష్ణారావు, భార్య ఇళ్ల ధనలక్ష్మి, అతని కుమారుడు సత్యబాబు ఇంటి వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దని తెలిపారు. దీంతో వారి మధ్య ఘర్షణ పెరగడంతో తోపులాట జరిగింది. ఆ సమయంలో లక్ష్మి రోడ్డుపై పడిపోవడంతో దీంతో ఆమెను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనందరావులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతురాలు బంధువులను పరామర్శించి పరిస్థితి సమీక్షించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వృద్ధ వయసులో భార్యను కోల్పోవడంతో కృష్ణారావు తీవ్రంగా రోదిస్తున్నాడు. పోస్ట్ మార్టం వచ్చింది అంటేనే కేసు కట్టినట్టు. పోస్ట్ మార్టం రెడీ అది అని కేసు కడదాం అని మాట్లాడదాం. దాని గురించి వచ్చిందండి వచ్చారు. ఊళ్ళో పంచ కాదండి, మేము ఊళ్ళో అడిగామండి చక్రేట్ గారిని అడిగాం, చక్రేట్ గారిని అడిగాం. మాకేమి ఆమదం ఏమి ఇవ్వలేదు, ఈగ చెప్పలేడు. పేపర్లు అడిగినాడు, అడిగినాడు. మేమేమి పర్మిషన్ ఇవ్వలేదు చెప్పలేడు. ఇవ్వలేనప్పుడే రాలేండి. దానించి మాట్లాడి మీకు కావాల్సి చేసుకోవాలా? అరుస్తున్నావు కానీ మాట్లేదు. అందులో నేను తెరలేదు దీని కూడా పెద్దలాజి కూడా దిగాము. దాని గురించి కట్టుకుంటామని అప్పుడు చూసిందో కట్టుకుంటున్నారండి. అలా పనులు గబెట్టేసి దంచెట్టి ఆ పని ముందు బాగా కూర్చున్నారనుకోండి, మానేసి చూసుకున్నారు. కొడుకు వచ్చి ఆ పరంగా బూతులు తిట్టాడు. ఎవరు కొడుకు? ఆవిడ కొడుకు. ఆవిడ కొడుకు మామగారు కొడుకు. ఆ పని లేచి వచ్చి ఎవరి సలహా నిలిచేవారని ఆ పరంగా ఎవరన్నా నలుగురు లేచి వచ్చి కలబడ్డాడు. ఆ కలబడితే తల్లి ఏం చేసిందంటే లొంగెట్టి లాక్కొచ్చేసి ఆ కొడుకు లాక్కెళ్తుంది బాబు. ఆ కొడుకు లాక్కొచ్చి తీసుకురు బాబు. అయ్యోట్టుకుంటుకుంటుండలేదండి, దీనికి లాక్కొచ్చేసింది కొట్టేస్తారు. అంటే ఆ జనంలోని లాక్కొచ్చేసింది, లాక్కొత్తు లాక్కొత్తు పడిపోయింది ఆవిడ లొంగెట్టు పడిపోయాడు. ఏం చెయ్యాలని అలాడితే ఇవ్వాలా బాధపడకండి, బాధపడకండి. ఇంకా మీరు ఉండేది అక్కడ ఉంటారా? డాబాగా ఉంటున్నారా? ఇక్కడ సామాన్లు అన్ని ఇక్కడ పెట్టుకుని మంచం మీద ఇచ్చి పడుకుంటూ ఉంటాను. మంచం కూడా లోన ఉందండి. మీరు ఇందులో పడుకుంటారు? పడుకుంటున్నాను.
ఆ మోసం వచ్చేస్తుంది సరిగ్గా కట్టిన అలాగే జీవిస్తున్నాం వాళ్ళు ఎలా మా బాధ మాది సాంగులో వచ్చేసింది ఏదో సంతోషంగా 10 మంది తరలేసుకుంటారు తీసేసుకుంటారు మళ్ళీ మామూలుగా యజ్ఞేశ్వరం అలా కదండి స్టాండర్డ్ ఉండిపోవాలి కోడిని ఏదో కోడి నోర్లేదు కదా బాబా ఈ కోడి అందులో గిడ్డు ఆ కోడిని చంపేస్తే మొక్క అది చూసి ఆయన గౌలు కూడా చేయలేదు మన మాటే మాట్లాడుతున్నట్టు ఇంకేం చెప్తామండి కొన్ని సంగులం మనిషిని చేద్దండి ఎవరా ఆ కోడి చంపేశారు చేసిన చదివిపోలే చంపేశారు అది కూడా మేము చెప్పిన చేసిన చదివిపోలే చంపేశారు నోరు లేదు కదా మన మనిషి బుద్ధి లేదు పోలేదు ఆయన కొద్దిపుట్టాను జరిగింది ఏంటి అసలు పొద్దున్న గొడవ ఏంటి ఈ రోజు జరిగింది పొద్దున్న ఏదైనా టెంట్ వేసిస్తున్నారు పడవ కాసేసి వేయిద్దంటే కొట్టారా కొట్టారండి గెంటేసారండి మన మావన్ సచ్చిందా మీ పేరు మీ పేరు కృష్ణమూర్తి ఇంటి పేరు ఎల్ల కృష్ణమూర్తి మీ మీ ఆవిడ పేరు మీ భార్య గారి పేరు ఏంటి ధనలక్ష్మి ఇప్పుడు మీరు ఎవరెవరు ఉంటారు మీరు మీ భార్య ఇంకెవరు ఉంటారు ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉన్నారండి అదే అండి మాకు తెలియదండి ఎక్కడ ఉన్నట్టు మరి ఇప్పుడు ఏదో అన్నారు కదా మీరు ఎంతమంది ఒక అబ్బాయి పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలండి ఆ ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి మొన్న ఒక ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేశానండి పెళ్లికి రాలేదండి ఎవరు కూడా మన అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేశాడండి అప్పుడు కూడా వెళ్ళి ఎవరు కూడా రాలేదండి మీరు ఏం చేసామో కోళ్ళు రాకపోతే రాకపోయారు కొడుకులు అందరూ మీ దగ్గర ఉంటారా ముగ్గురు కొడుకులు మీ దగ్గర ఉంటారా మా వాళ్ళు కొత్త వాళ్ళు కోసన్న కూడా మీ దగ్గర ఉంటాడా చిన్నోడిని పిల్లనే మన పెళ్ళి మా పిల్ల మా దగ్గర ఉంటారు చిన్న ఆఖరి పిల్లనే ఆఖరి కొడుకు మీ దగ్గర ఉంటారు ఉంటారు మొన్న కొడుకు పాం కష్టం కదండి ఆడు కూడా వచ్చేసి ఇప్పుడు మా ఉన్నాకాడే వాళ్ళు మా అబ్బాయి కూడా అంటున్నాడండి ఇది జరిగింది కట్టండి నాకు 10,000 రూపాయలు వచ్చేసరి ఫోన్ సెన్షన్ ఇంటికి 10,000 రూపాయలు ఎవరో కూడా ఒకరు కూడా నాకు న్యాయం చెప్తుంది ఏ ఒక్కరు కూడా న్యాయం చెప్తే అడిగినట్టు లంచ్ కొడుకు ఒకరు కూడా ఏదో కొడుకు నాకు న్యాయం చెప్తుందని చెప్పి తిరగేశారు మా అబ్బాయి ఎవరు కూడా మాకు న్యాయం చెప్పలేదు అన్నాడు అందుకు బాగా లాభాలు ఉంటాయండి నేను అందుకు ఇంట్లో గొడవ పడుతున్నాం ఎవరు న్యాయం ఎవరి గురించి న్యాయం చెప్పలేదు ఇంట్లో గొడవ పడుతుంటాను నేను తల్లి కొండ అయ్యేది మా గుమ్మలకే తెలిసి అది మా ఇంట్లో కొడగండి అంటే సరే చెప్పు సంగళ వస్తాం సంగళకు వచ్చి ఇది ట్రెండింగ్ పంపు మమ్మల్ని ఇంకా జరిగింది అంటే 10,000 రూపాయలు అదే మీరు ఎంటింగ్ జరిగింది అన్నారు కదండి మరి జరిగిందండి నమస్కారం ఎవరు మాట్లాడలేదు వెళ్తలేదండి ఓ సరే వేసాను కొరళ్ళు అన్నాడు ఈ కొరళ్ళు అందరూ పోయి అక్కడ వేసాను వెళ్ళి ఏదో అబ్బాయి తీసేది ఉంటుంది నాకు ఇంటి బొమ్మలు సినిమా బొమ్మలు కూడా వేసేస్తున్నారండి అక్కడ యోగి వేసుకుంటూ ఓ ధరం తప్పు లేదండి సినిమా బొమ్మలు ఇలా మీసాలు వేసి పెట్టద్దా ఇవన్నీ
మహాగత్రం చేసేస్తున్నారు నాకు చేసేస్తుంటే ఏంటరా సినిమా బొమ్మ అయితే బాగుంటుంది గీసులు కొంత మంచి పంపుకోబో అంటే నన్ను తిరగడుపు చెయ్యేసా అప్పుడే అప్పుడు అప్పుడు తొక్కేస్తాడు ఎక్కడే పెట్టింది చెప్తాను ఆయన వచ్చి ఎక్కడనే అయ్యో అయ్యో ఇంత టైం వేసి తిరగరా బాబు మీరు అని చెప్తే ఇల్లు చెప్తారు ఆయన ఏదో కాయన ఇచ్చారో బాగుపడదు.